రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చిత్తూరు జిల్లా మదనపల్లె ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాక్పాట్ విధానం పూర్తిగా రద్దు చేసేంత వరకు పోరాడతామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు జిల్లా కార్యదర్శి హెచ్ ఓబుల్ రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా స్థానిక నీరుగట్టివారిపల్లిలోని సిఐటియు కార్యాలయంలో జాక్పాట్ విధానాన్ని ఎదురిద్దాం, గిట్టుబాటు ధరకై పోరాడదాం అనే అంశంపై రైతు సదస్సు జరిగింది. ఈ రైతు సదస్సులో ఓ రైతు శ్యామ సుందరవ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన ఓబుల్ రాజు మాట్లాడుతూ, దేశానికి వెన్నుముక రైతన్నా అని అందరూ గొప్పగా చెప్పేవాళ్లనని, రైతులు వెన్నుముక విరిగిపోతుంటే పట్టించుకునే నాథుడే కనబడటం లేదన్నారు. మదనపల్లె టమాటో మార్కెట్ ఆసియాలోనే పెద్ద మార్కెట్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందని, అయితే మదనపల్లె ప్రాంత రైతులకు టమాటా పంట ఓ జోదం మాదిరిగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేక అప్పులు ఊబిలో కూరిగిపోతున్న రైతన్నను మదనపల్లె టమాటో మార్కెట్ కమిషన్ నుండి యజమానులు వ్యాపారులు కుమ్మక్కై నిలువుదోపిడి చేస్తున్నారని ఆరోపించారు. దాని నుంచి కనీసం కూలీ అయినా రాబట్టుకున్నామని మార్కెట్కి వస్తే, ఈరోజు కూలీ కాదు కదా, ఉన్న మొత్తం వాళ్ళందరినీ కూడా నిలువుదోపిడి చేసి ఉన్న బట్టలు కూడా లాగేసుకొని పంపించేటటువంటి ప్రయత్నం ఈరోజు కమిషన్ ఏజెంట్లు వ్యాపారులు కలిసి కుమ్మక్కై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రైతు తెస్తున్నటువంటి పంటలో 40% కళ్ళకు కనబడేటట్లుగా అందరికీ తెలిసేటట్లుగా జాక్పాట్ పేరుతో కమిషన్ పేరుతో ఎత్తుగా పోసేటటువంటి పేరుతో దోపిడీ చేస్తున్నారు. దీంతో రైతులకి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతోంది. రేట్లు లేకపోతే ఇంకా పూర్తిగా ఆస్తులు కూడా అమ్ముకునేటటువంటి దౌర్భాగ్యకర పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అందుకని రేట్లు ఉన్నప్పుడు స్పందించేటటువంటి కొంతమంది మేధావులు లేదంటే మిత్రులు రేట్లు లేకుండా రోడ్డు పాలు అవుతున్నటువంటి టమాటా రైతుల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ధర ఉన్నా లేకపోయినా మాత్రం కమిషన్ ఏజెంట్లు వ్యాపారులు నెట్టనెల్లున దోచేస్తున్నారు. అందుకని దీనికి నిరసనగా గత వారం రోజులుగా రైతు సంఘం ఆధ్వర్యంలో చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు జాక్పాట్ మేము ఎత్తేస్తున్నామని చెప్పి కళ్ళబొల్లి నాటకాలు ఆడుతున్నారు. ఇది సరైంది కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే దీన్ని పూర్తిగా రద్దు చేసే విధంగా కృషి చేయాలి. లేని పక్షంలో ఈ ఉద్యమం ఖచ్చితంగా ఉద్యమం అవుతుంది. మార్కెట్ అధికారులు కూడా ఒకటే చెబుతున్నాం. ఈరోజు రైతు అగ్రికల్చర్ శాఖకు సంబంధించిన అడ్వైజరీ చైర్మన్ కూడా వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయనైనా జోక్యం చేసుకొని ఈ జాక్పాట్ ను పూర్తిగా రద్దు చేయాలి, ఈ జాక్పాట్ ను బహిరంగంగా అమలు చేస్తున్నటువంటి కమిషన్ ఏజెంట్ల పైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అంతవరకు ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా మేము నిర్వహిస్తాం. ప్రతి రైతును కలుస్తాం, ప్రతి రైతును సమీకరిస్తాం. రైతులందరినీ సమీకరించడంతో పాటు 50 మంది ప్రజానీకాన్ని మార్కెట్ లో పనిచేస్తున్నటువంటి హమాలయాలను కూడా కూడగట్టి ఈ జాక్పాట్ వ్యతిరేకంగా కమిషన్కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తాం. అందుకనే ఈ సదస్సు ఈరోజు ఏర్పాటు చేశాం. దీంట్లో ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఈ కమిటీ ఆధ్వర్యంలో మొత్తం మదనపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అంతా కూడగట్టడానికి మేము సిద్ధం కాబోతున్నాం. ఖచ్చితంగా ఏమాత్రం సిద్ధం. ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకుని ఈ కమిషన్ జాక్పాట్ మీద కూడా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఉద్యమం ఖచ్చితంగా ఉధృతమవుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఓబుల్ రాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చిత్తూరు జిల్లా కార్యదర్శి. నేను పలమనేరులో ఉంటూ జిల్లా వ్యాప్తంగా ఈ రైతు సమస్యల మీద నేను పనిచేస్తూ ఉంటాను. ముఖ్యంగా ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఉన్నటువంటి రైతుల యొక్క సమస్యల్ని మేము గత వారం 10 రోజులుగా ప్రత్యక్షంగా వచ్చి చూస్తున్నాం. ఇక్కడే ఉండి వాటిని పరిశీలన చేసిన తర్వాత చాలా దిగ్భ్రాంతి కలిగించే అంశాలు ఇక్కడ రైతులు మోసపోతున్నటువంటి పరిస్థితి మేము గమనించాం. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి జాక్పాట్ అనే ఒక కొత్త పద్ధతి ఇక్కడ ఉంది. ఆ జాక్పాట్ వల్ల 100 ట్రేలు తీసుకొచ్చినటువంటి రైతులు 10 ట్రేలు ఉచితంగా ఎవరికి ఇస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. అది మార్కెట్ వాళ్ళు తీసుకుంటున్నారా, వ్యాపారులు తీసుకుంటున్నారా, లేదంటే మండి యజమానులు తీసుకుంటున్నారా, ఎవరికి తెలియదు. కానీ రైతులకు మాత్రం వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు మైండ్లో, మనం 100 బాక్సులు వేసుకొని పోతే మనకు 90 బాక్సులు మనకు అక్కడ లెక్క వస్తాయి అనేసి. కానీ ఇంకోటి ఏంటంటే ఆ 90-10 బాక్సులు అక్కడ పక్కన పోతాయి, మళ్ళా 2 బాక్స్ 2 లైన్ పెట్టేటప్పటికి అన్ని బాక్సులకి మన శిఖరం గ్రోపుల లాగా టమాటాలు పెట్టి పోయాలి. గ్రేడింగ్ వీళ్ళే చేయాలి, గ్రేడింగ్ చేసిన వాటికి డబ్బులు వీళ్ళే ఇవ్వాలి. అది కాకుండా వేలం పాటలు కూడా 100 రూపాయలు వేలం పాట పాడితే తీరా పట్టి చూసేటప్పటికి 80 రూపాయలు 90 రూపాయలు 90 రూపాయలు వేస్తూ ఉన్నారు. ఇదేంటి అని చెప్పేశారంటే
పాడేటప్పుడు ఎవరైనా కానీ వ్యాపారస్తుడు నేను 100 రూపాయలు పెట్టుకుంటానని చెప్పిన తర్వాతనే ఆ రేటు మనం చెప్తాం కానీ తీర డబ్బులు ఇచ్చేటప్పుడు నేను 100 రూపాయలు ఇవ్వను నేను 80 రూపాయలు ఇస్తానని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి మండి యజమానులు చెప్తున్నారు సో అట్లా పాడిన దాంట్లో 10 20 రూపాయలు తగ్గించి ఇవ్వడము అదే జాక్పాట్ రూపంలో 10 బాక్సులు 100కు 10 బాక్సులు 100కు 108 బాక్సులు అట్లా తీసుకోవడము అదే కాకుండా గోపురం లాగా 5 బాక్సులు కన్నిటి గోపురం లాగా పోయడము వచ్చినటువంటి పాడినటువంటి డబ్బుల నుంచి 10% కమిషన్ తీసుకోవడము అది కాకుండా కూలోళ్ళకి 6 రూపాయలు ట్రైల్కి బాడికి 6 రూపాయలు అని చెప్పేసి అదొక 7-8 రూపాయలు తీసుకోవడం ఇవంతా చూసినట్టయితే ఇక్కడ 100 రూపాయలు రైతుకి మార్కెట్లో డబ్బులు వస్తే దాంట్లో నుంచి సుమారు 40 నుంచి 45 రూపాయలు ఇక్కడ మార్కెట్కి వెళ్ళిపోతుంది తప్ప రైతు చేతుల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి కేవలం